बीटीपी పనులు వేగవంతం చేయాలని కోరుతూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం అందించారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నం మాట్లాడుతూ టీడీపీ హయాంలో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి బీటీపీకి నీరందించేందుకు 930 కోట్లతో పనులు ప్రారంభించి 30% పైగా పనులను పూర్తి చేశామని తెలిపారు. బీటీపీ పనులు త్వరితగతిన పూర్తి చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయదుర్గం పర్యటనలో ఉన్నతాధికారులను ఆదేశించారని గుర్తు చేశారు. సీఎం ఆదేశాలు ఇచ్చినా అధికారులు పనులు మొదలు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వీళ్ళకేం ప్రెజర్ అంటే మీరే కదా భూములు ఇప్పించింది, మా దాకా కాలువ తవ్వినారు, డబ్బులు ఇచ్చినా మీ మాట మాకు చేతులు పెట్టేస్తున్నాము. మీ మాట మీద మేము గౌరవంతో ఇది కాలువ తవ్విస్తే మాకు డబ్బులు రాకుండా ఎక్కడ ఆవేదన వదలపెట్టలేదు. ఒక్క రూపాయలు